అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేస్తామని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో అన్నదాతల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 3,90,000 మంది రైతులు లబ్ధి చేకూరబోతుంది. రుణమాఫీకి సుమారుగా 2,212 కోట్ల రూపాయలు అవసరమని ఇక అధికారులు అంచనా వేస్తున్నారు. ఆరు లక్షల మందికి పైగా రైతులు 17 లక్షల ఎకరాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పంటలు సాగు చేస్తున్నారు. వ్యవసాయ సాగు పెట్టుబడిదారులకు గాను ప్రతి సంవత్సరం రైతుల బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆశించిన మేర దిగుబడి రాక వాతావరణ పరిస్థితులు అనుకూలించగా రుణాలు చెల్లించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. రైతులు తిరిగి రుణాలు పొందే అవకాశం కోల్పోయి మధ్య దళారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆర్థికంగా మరింత చితికిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అందుకే రుణాలు చెల్లించడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విడతల వారీగా రుణమాఫీ చేయడాన్ని అప్పట్లో రైతులు తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు ఆ క్రమంలో పెరిగిన వడ్డీని చెల్లించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం, ఆగస్టు 15లోగా 2 లక్షలకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం, అందుకు అనుగుణంగానే ఇటీవల మంత్రివర్గం పచ్చజెండా ఊపడంతో రైతులకు కొండంత ఊరట లభించింది. ప్రస్తుతం పెట్టుబడులకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే నమ్మకం ఏర్పడింది. ఇక 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు రుణాలు తీసుకున్న రైతులకు ఈ మాఫీ వర్తింపజేస్తున్నారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే ఆదిలాబాద్లో 1,17,000 మంది రైతులు వివిధ బ్యాంకుల నుంచి 730 కోట్ల రూపాయలు, మంచిర్యాల్లో 94,000 మంది 504 కోట్ల రూపాయలు, నిర్మల్ జిల్లాలో 1,17,000 మంది 652 కోట్ల రూపాయలు, ఆసిఫాబాద్లో 62,000 మంది రైతులు ఇక 329 కోట్ల రూపాయలు రుణాలు పొందారు. అయితే పంట రుణాల ప్రణాళిక విడుదల కాకముందే రుణమాఫీ ప్రకటన నేపథ్యంలో రైతుల్లో ఆనందం కలిగిస్తోంది. ఇదిలా ఉండగా రుణమాఫీకి సంబంధించి కొంత క్లారిటీ లేకుండా పోయింది. కుటుంబంలో ఒకరికే పరిమితం చేస్తారా లేదా ఎంతమంది ఉంటే అంతమందికి వర్తింపజేస్తారా అనేది సందిగ్ధంగా మారింది. దీనిపై ప్రభుత్వం కొంత స్పష్టత ఇవ్వాల్సి ఉంది.